మోక్ష మార్గాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులైన దేవుని కుటుంబమా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని మాసాలుగా మీ మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మహింపరుస్తూ ఉన్నాను. అనేక విషయాలలో అనేక రీతిలుగా ప్రార్థన అవసరతలు కోరుతున్నటువంటి అనేక మంది సహోదరులు ఫోన్ చేస్తూ మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. వారంతో మీ కొరకు మేము మా కుటుంబ పక్షాన సంఘ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం. కనుక మీ కుటుంబాలలో మంచి జరగాలని, మంచి దీవెనలతో నింపబడాలని, ప్రభునందు మీరు బలవంతులు కావాలని, విశ్వాసంలో వృద్ధి చెందాలని మేము మనసార కోరుకుంటూ ఉన్నాం. మరి గత మాసంలో మీరు ఇదే సమయానికి ఒక సేవకుని వాక్యాన్ని మీరు విన్నారు. బ్రదర్ పీజే కృపావరం అనేటువంటి దైవజనులు మా ఆత్మీయ తండ్రి, ఆత్మీయంగా మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప దైవజనులు. ఈరోజు ఈ రీతిగా మేము సేవలో ముందుకు కొనసాగలుగుతున్నాము అనంటే, మొదటిగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు, దేవుడు తన పిలుపును బట్టి వాడుకుంటున్నాడు. రెండవదిగా ఈ లోకంలో మనకంటూ ఒక సపోర్ట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఉండాలి, ప్రోత్సహించే వ్యక్తులు కావాలి. ప్రోత్సహించే వ్యక్తులు లేకుండా మనమేమీ చేయలేము. కనుక మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించి సేవకులుగా మమ్మల్ని చూడాలని, సేవకులు సేవ చేయాలని, బలమైన సేవ చేయాలని, అనేక ప్రాంతాలకు సువార్త వెదజల్లాలని ఎంతగానో ఆకాంక్షించినటువంటి వ్యక్తి, కోరుకున్న వ్యక్తి ఆయన దైవజనులు పీజే కృపావరం గారు. 2019 డిసెంబర్ 6వ తారీఖున ఆయన పరమ పిలుపును అందుకుని నిత్య మహిమలో ప్రవేశించారు. కనుక ఆయన వర్తమానాలను కొన్ని మీ ముందు ఉంచడానికి కృపగలిగిన దేవుడు సహాయం చేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఎంతో బలమైన, ఎంతో నిరారంభరమైనటువంటి జీవితాన్ని, సేవను ఆయన కలిగినటువంటి గొప్ప దైవజనులు. అయితే నేర్పించిన చూపించిన బాట చాలా అమూల్యమైంది. ఆయన మా కొరకు పడిన ప్రయాస చాలా గొప్పది. మా కొరకు ఎంతగానో పరితపించి సేవలు ఉన్న తర్వాత తదనంతరం మీరు సేవను కొనసాగించాలని చెప్పి ఆలోచన చేసి ఆరాటపడినటువంటి గొప్ప దైవజనులు. కనుక ఈరోజు ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన మా ముందు మాకు నేర్పించిన మాదిరి అవి ఎప్పుడూ మాతోనూ మా హృదయాలను మరి కదిలిస్తూ ఉంటూ ఉన్నాయి. గొప్ప దైవజని యొక్క వర్తమానాన్ని మీ ముందు ఉంచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని మనము వాక్యభాగంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వర్తమానాన్ని వినాలని ఆశపడుతున్నాం. నీ మాటలో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న జీవం, నీ మాటలో ఉన్నటువంటి గొప్ప ఆయన గుణాలను మేము పునిగిపుచ్చుకొని మీ మాటలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యాన్ని మేము స్వీకరించినట్టుగా సహాయం చేయండి. ఇదిగో నిలబడుతున్న నేను, ప్రభు మీ స్వాధీనంలో నన్ను ఉంచుకునండి. నేను మీ ఆధీనంలో నేను భద్రపరచబడినట్టుగా మీ మాటలను పలుకున్నట్లుగా సహాయం చేయండి. దేవ మీరే మాతో మాట్లాడండి, సన్నిధిని మీ సహవాసమును సమాధానం మాకు దయచేయండి. ఈ మాటల ద్వారా అనేకులు దీవించబడినట్లుగా కృప చూపించండి. ఏసున్నామని అడిగి వేడుకుంటాను, ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం చూసుకుందాం. ఈనాటి మన వాక్య ధ్యానాంశం కలవరపాటు. కలవరపాటు అన్నటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకనొక సమయంలో ఒకసారి ఒక ఓడలో కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఓడలో ఓడ మీదకి ఒక బాంబు తుపాకీ యొక్క గుండ్ల మోత వినబడుతూ ఉంది. తుపాకీ గుండ్ల మోత వినపడుతూ ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి కెప్టెన్ గారు చాలా భయంగా భయభ్రాంతులైపోయారు. ఓడలో అనేక మంది చాలా కష్టంతో, ఇబ్బందిలో, చాలా వేదనలో, భయంలో, ప్రాణ భయంలో కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నారు. కెప్టెన్ కూడా ఆ ప్రాణ భయంతోనే అల్లాడిపోతున్నాడు. ఆ సమయంలో ఆ ఓడలో కింద అడుగు భాగాన కొంతమంది మిషనరీస్ మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ శబ్దాన్ని కెప్టెన్ గమనించాడు. అయినప్పటికీ ఈ కెప్టెన్ తన ఆలోచన అంతా కూడా బయట ఉన్నటువంటి ఆ తుపాకీ యొక్క గుండెల యొక్క మోతను గమనించి ఎంతగానో చాలా వేదన పడినటువంటి సమయం. ఏం జరిగింది అంటే, ఈ ఓడ బ్రిటానియా అనేటువంటి ఆ ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా దొంగల సముద్రపు దొంగలు వేరే ఓడలో వచ్చి దాడి చేస్తూ ఉన్నారు.
వేరే ఓడలో వచ్చి ఈ బ్రిటానియా అన్నటువంటి ఈ ఓడను వాళ్ళు స్వాధీనం చేసుకుని వస్తు సామాగ్రిని దోచుకుని వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనతో ఈ బ్రిటానియా ఓడ మీదకి దాడి చేయడానికి ఇష్టపడ్డారు. బ్రిటానియా ఆ ఓడ మీదకి దాడి చేస్తున్నప్పుడు ఈ దొంగల యొక్క ఊట నాయకుడు ఆ కెప్టెన్ కొంతమందిని పంపించి వాళ్ళ దగ్గర పొడవైనటువంటి బలమైన తాళ్ళు ఉన్నాయి, ఆ తాడికి కొన మంచి బలమైన హుక్కులతో నిర్మించబడి ఉన్నాయి. ఈ బలమైన తాడు బలమైన హుక్కులతో ఎప్పుడు ఆ ఓడ మీదకి విసురుతారో ఆ విసిరినప్పుడు ఆ ఓడ వెళ్ళిపోకుండా దాన్ని బంధించేస్తుంది. ఎప్పుడైతే ఆ ఓడ వెళ్ళిపోకుండా దాన్ని ఆ హుక్కులతో బంధిస్తారో తర్వాత వీళ్ళు ఆ ఓడలోనికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ చంపేసి ఆ వస్తు సామాగ్రులను దోచుకోవటానికి ఈ దొంగలు దాడి చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ హుక్కులు విసిరటానికి కొంతమంది ఓడ వైపు తన రాళ్ళను చేత పట్టుకుని విసురుతూ ఉన్న సమయంలో ఆ ఓడ అటు ఇటు తొలకడం బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దొంగల విసిరేటువంటి వ్యక్తులు సముద్రంలో పడి చనిపోయారు. అది గమనించినటువంటి దొంగల ముఠ యొక్క నాయకుడు మరికొంతమందిని పంపిస్తాడు. మరికొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అలాగే విసురుతూ ఉన్నారు. విసురుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ సముద్రంలో పడిపోయి చనిపోతారు. ఈ దొంగల ముఠ యొక్క కెప్టెన్కి చాలా కోపం వచ్చేసింది. చాలా ఆవేశపడుతూ ఇంకా తుపాకీ తీసుకొని ఆయన తుపాకీలతో దాడి చేయడానికి ఫైరింగ్ చేస్తూ ఉన్నాడు. మరి కొంతమందిని కలుపుకొని ఫైరింగ్ చేస్తున్న సమయంలో ఆ విస్తారమైన యొక్క పొగ అక్కడ తుపాకీ మోతల ద్వారా ఆ పొగ అలుముకున్నది. ఆ ఓడ ఈ ఓడ రెండు కూడా కనిపించినటువంటి బలమైనటువంటి పరిస్థితిలో ఆ పొగ దట్టంగా అలుముకున్నది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఓడ ఈ బ్రిటానియాకు సంబంధించిన ఓడ మరి ఆ పొగ బలమైన గాలి రావడం బట్టి ఆ పొగంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఆ సమయంలో ఈ దొంగల ముఠ యొక్క నాయకుడు చూసినప్పుడు ఆ బ్రిటానియా ఓడ వారి చేతికి అందనంత దూరంలో వెళ్ళిపోయింది. అందనంత దూరంలో పోతూ ఉన్నది. ఏమి చేయలేని పరిస్థితిలో ఈ దొంగల ముఠ నాయకుడు కోపంతో విరదీగిపోయి ఆయన వెళ్ళిపోయాడు. గమనించండి, ఎంతోమంది ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలామంది కలవరపడుతూ ఉన్నారు. చాలామంది భయపడ్డారు. చాలామంది ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ఇక మేము చనిపోయే దినం వచ్చేసింది, ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చేసింది, కనుక ఇక మేము బ్రతకలేము, బ్రతకనివ్వరు, మేము చనిపోతాము అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆరాటపడి ఎంతగానో కేకలు వేస్తూ ఎంతగానో వాళ్ళ మనసులు భయభ్రాంతులతో నింపబడినటువంటి సమయం. గమనించాలి, అందరూ కలవరపడుతున్నారు, అందరూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. కానీ ఒక గుంపు మాత్రం ఉంది. ఆ గుంపు కింద అడుగు భాగాన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి గుంపు. ఆ గుంపు ఆ బృందము ఎవరు అనగా మిషనరీస్. ఆ బృందంలో ఉన్నటువంటి మిషనరీస్ అందరూ కూడా అడుగు భాగాన కూర్చొని మోకాళ్ళొంగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ ప్రార్థన ఆ ఓడను దొంగల చేతిలో నుంచి కాపాడబడడానికి ఒక గొప్ప ఆయుధంగా మార్చబడింది. వారి ప్రార్థన ఆ దొంగల చేతిలో నుంచి రక్షించడానికి సహకరించింది. వారి ప్రార్థన ద్వారా గొప్ప విపత్తు నుంచి తప్పించబడ్డారు. గమనించండి, ఈ లోకంలో మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి, మనకు వచ్చే ఇబ్బందులను బట్టి, మనకు వచ్చే ప్రమాదాలను బట్టి మనం కలవరపడుతూ ఉంటాం. కొన్ని చిన్న విషయాలకు కూడా మనం కలవరపడుతూనే ఉంటాం. కనుక ఈ కొన్ని విషాదకరమైన పరిస్థితుల్లో గుండా, ఎన్నో ఘోరమైన పరిస్థితుల్లో గుండా మనం భయభ్రాంతులు అయిపోతూ వేదన పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట అతి శ్రేష్టమైన మాట, అతి బలవంతమైన మాట ఏంటి అనగా, మీ హృదయములను కలవరపడనీయకుడి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలామంది కలవరపాటులో ఎంతోమంది వేదన పడుతూ ఉంటారు. అందుకే ఎందుకు శిష్యులకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, ఎందును బట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకూడదు అని చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ఇక కొద్ది దినాలలో ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది, నేను వెళితే కానీ మీకు స్థలము అక్కడ సిద్ధపరచడానికి వీలు కాదు, కనుక నేను వెళ్ళబోతూ ఉన్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని నేను సిద్ధపరుస్తాను, నేను వెళ్ళాలి, కనుక వెళ్ళాలి ఖచ్చితంగా, కాబట్టి నేను లేనని చెప్పేసి మీరు హృదయంలో కలవర
పడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ ఆత్మవశుడిగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఆత్మపూర్ణుడిగా మన మధ్య సంచారము చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలలో, నీ హృదయమును కలవరపడనీయకుడి. చాలా మంది చాలా విధాలుగా చాలా విషయాలలో కలవరపాటుతో ఎంతో వేదన పడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే కుటుంబంలో కూడా అనేక విషయాలలో కలవరపడుతుంటాం. గమనించండి, కలవరపాటు మొట్టమొదటిగా కుటుంబానికి సంబంధించినటువంటి కలవరపాటు. ఒక కుటుంబంలో మరి కొంతమంది భార్య, భర్త, పిల్లలు కలిసి జీవిస్తుంటారు, జీవనాన్ని గడుపుతూ ఉంటాం. అయితే కుటుంబంలో కలవరపాటు ఏ విషయంలో కలుగుతూ ఉంది? కుటుంబంలో మరి కలవరం దేని విషయంలో కలవరపడుతున్నారు? ఎందుకని చాలా కుటుంబాలు కలవరపాటుతోనే తమ జీవితాలను గడుపుతున్నారు? ఎందుకోసము దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు? ఎందుకోసము కుటుంబంలో అల్లకల్లోలం సృష్టించబడుతుంది? ఎందుకోసము నెమ్మది లేకుండా భయభ్రాంతులతో బ్రతుకుతున్నారు? కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రేమను ఎందుకు కలిగలేరు? కుటుంబంలో ఉండవలసిన ఐక్యతను ఎందుకు కలిగలేరు? కుటుంబంలో కలిగి ఉండవలసినటువంటి సమాధానం ఎందుకు కలిగలేరు అని అంటే, ఈ కుటుంబంలో ఏ కుటుంబం కలవరపడుతూ ఉందో ఆ కుటుంబము దేవుని చిత్తంలో బ్రతకటం లేదు. ఏ కుటుంబము కలవరపాటులో నలిగిపోతూ ఉన్నారో ఆ కుటుంబము దేవుని యొక్క బలీయమైన హస్తాల కింద వాళ్ళు జీవించట్లేదు. ఏ కుటుంబం అయితే దేవుని యొక్క బలీయమైన హస్తాల కింద వాళ్ళు జీవనాన్ని గడుపుతారో ఆ కుటుంబము అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబముగా దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు. గమనించండి, సామాన్యంగా సాధారణంగా మరి కుటుంబంలో వచ్చేటువంటి కలవరపాటు మొట్టమొదటిది ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్గా ఏ కుటుంబము ఎక్కువగా కలవరపడుతుంది అంటే, ఫైనాన్షియల్గా ఉన్న అవసరాలు తీరలేని పరిస్థితిలో, ఉన్న ఇబ్బందులు తీర్చుకోలేని పరిస్థితిలో, కావలసిన సామాన్యమైన వనరులు కూడా సమకూర్చుకోలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి కుటుంబంలో కలవరాలు మొదలవుతాయి. కుటుంబంలో ఇలాంటి విధమైన ఫైనాన్షియల్గా ఏ కుటుంబంలో అయితే కలవరాన్ని కలిగి ఉంటారో ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత కూడా ఉండదు. కోతమ్మ కోరికలు అంటారు కదా, కోతమ్మ కోరికలతో భార్య కొండ మీద కూర్చుంటే భర్త ఏమో వాటి తీర్చడానికి చేతగాక, కావలసినంత సంపాదన అయ్యగారి చేతిలో ఉండక, సంపాదనకు మించిన ఖర్చులు చేసేటువంటి భార్యతో వేగలేక ఉండలేక విడిచిపెట్టలేక ఎటు తోచని పరిస్థితుల్లో కలవరపడేటువంటి చాలామంది భర్తలు ఉన్నారు. భార్యలు వేధించేటువంటి పరిస్థితులు చాలామంది భర్తలు నలిగిపోతున్నారు. ఒకనొకసారి ఒక భార్య తన భర్తను మాట్లాడుతుందంట. తన భర్త ఒక సామాన్యమైనటువంటి బట్టల షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక దినకూలి. ఒక దినానికి కూలిగా ఆయన ఒక షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఆయన జీవనాన్ని గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యను ఇంట్లో కూర్చోబెట్టి ఆయన బాగా ప్రేమిస్తున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు. బయటికి వెళ్లకుండా తను పని చేయకుండా వచ్చిన ఆదాయంలోనే కావలసినవి సమకూరుస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. కానీ భార్య ఆ భర్త పరిస్థితిని కలిగి జీవిస్తున్నారు, చూస్తున్నారు, బాగానే ఉన్నది. కానీ పక్క ఉన్నటువంటి ఒక ఆవిడ ఒక పెద్ద 42-inch టీవీ, మంచి ఫ్లాట్ టీవీ కొన్నది. అది ఆ పక్కన కొన్నటువంటి ఆ వ్యక్తి అవి కొన్నది కొన్నామె కొన్నట్టుగా తన ఏదో సంతృప్తిగా తన ఉండలా అది తెచ్చి పక్క ఉన్నటువంటి ఈ పక్కింటి ఆవిడకు చెప్పిందమ్మా, అక్క ఇదిగో మేము మా ఇంట్లో మా వారు ఒక 42-inch టీవీ తెచ్చాడు, చూసుదురా అని చెప్పి తీసుకెళ్ళింది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే, వారు ఏమి కొన్నా వాటిని వెంటనే ఏం చేయాలి, వెంటనే పక్క ఉన్నటువంటి వాళ్లకు చూపించాలి. పక్క ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువును చూపిస్తే కానీ అవి వారికి వాళ్ళు పొగడాలి. ఇవి చూపిస్తే వాళ్ళు పొగుడుతుంటే, అక్క ఎంత బాగుందక్క, చాలా బాగుంది, చాలా ఖరీదైంది అక్క, ఇది చాలా గొప్పగా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది, ఈ విధంగా పొగుడుతూ ఉంటే ఉప్పి తబ్బింపులు అయిపోయి వాళ్ళంతగా నో తేలియాడుతూ ఉంటారు. చాలామంది కొనేటువంటి ఒక గొప్ప గుణమేమో ఇది, గొప్ప ఆలోచన. ఎప్పుడైతే ఇతరులకు తమ తెచ్చుకున్నటువంటి వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇతరులకు చూపించుకోవాలి, ఇతరులకు దగ్గర మెప్పును పొందాలి అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళామనుకోండి, ఆ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఏమైతే తెచ్చుకున్నారో వెంటనే వీళ్ళకి చూపిస్తుంటారు. ఇంకా కొంతమంది అంటారు ఒక పెద్ద ఆల్బమ్ ఉంటుంది వాళ్ళ ఫోటోలు, ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి భర్తవి, లేదా వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ ఫొటోస్ ఆల్బమ్స్ ఉంటాయి, ఆల్బమ్స్ తెచ్చి ఆడ పెడతారు.
వచ్చిన వాళ్ళకి ఏదో ప్రశాంతంగా నాలుగు మాటలు చెప్పి పంపిద్దామని ఉండదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు మెప్పు పొందాలి, వాళ్ళ గొప్పలు ఏందో ఇతరులకు చెప్పాలి. వారి గొప్పలు చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది స్త్రీలు ఈ విషయంలో చాలా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించగలం. అయితే ఈ సహోదరులు చేస్తున్నటువంటి పనిని బట్టి ఈ స్త్రీలు వచ్చి ఆల్బమ్ ముందు పెట్టి, అక్క ఇది అక్క మీ మావారు, ఈయన ఆయన ఈయన మా అబ్బాయి ఇదో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఏవేవో అన్ని చెప్తూ ఉంటాడు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మంచిదే. ఆ విధంగా సంతోషపడుతూ ఉంటారు. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది, ఏవైనా కొన్నటువంటి చీరను చూపించకుండా ఎవరు ఉండలేరు, కొన్నటువంటి వస్తువును పక్కింటి ఆవిడకి చూపించకుండా ఉండలేరు. ఏదైనా కొన్నారనుకోండి పక్కింటి ఆవిడకి చూపించి అదొక పైత్యంలాగా సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఈ పక్కింటి ఆవిడ ఆమె కొన్నటువంటి ఆ 42 inches టీవీని పక్కింటి ఆవిడకి చూపించడానికి ఆరాటపడుతుంది, ఆత్రపడుతూ పిలుస్తుంది, అక్క అక్క వస్తావా, ఏంటక్క పిలిచావు, ఈవిడ కూడా బాగా వెళ్ళింది, వెళ్ళి కూర్చున్నది, ఇదిగో మా వారు తెచ్చారు చూడండి 42 inches కొత్త టీవీ ఫ్లాటు, ఇది స్మార్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఈవిడకి పక్కింటి వచ్చింది కదా, ఈ దినకూలికి పనిచేస్తున్నటువంటి ఒక పేదవాడి భార్య కదా, ఈవిడకు ఒక ఆలోచన వచ్చింది, మావారు ఎందుకు తీసియలేదు నాకు, ఆ పక్కింటి ఆవిడకు తన భర్త ఎంత గొప్పగా తీసిచ్చాడు, తను కోరుకున్నది తీసిచ్చాడు అని చెప్పి. అయితే తన స్తోమతకు తగ్గట్టుగా ఆవిడ కొన్నది ఈమెకు స్తోమత కాదు, ఈమె అనుకోవాలి మాకు ఆ స్తోమత లేదు, ఉన్న దాంట్లో మేము తృప్తి పడాలి. కానీ పక్కింటి వచ్చినటువంటి పేద కూలి యొక్క భార్య ఈవిడ కూడా ఆశ పుట్టింది, ఆలోచన వచ్చింది, నా భర్త నేను అడుగుతాను రాని, సరేనక్క నేను వెళ్ళేస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చున్నది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త సాయంత్రం వచ్చాడు, పని నుంచి ఇంటికి వస్తానే ఆవిడ అంటా ఉంది, ఇదిగో 42 inches టీవీ పక్కింటి ఆవిడ కొన్నది, నాకేం చేస్తావో నాకు తెలియదు, నాకు రాత్రికంతా దానికంటే గొప్ప పెద్ద టీవీ కావాలి, ఏం చేయనమ్మాయి, మనకున్నటువంటి ఖర్చులు ఏంటి, మనకున్న ఆదాయం ఎంత, మనకున్న పరిస్థితి ఏంటి, కొంచెమైనా ఆలోచన చేయి అని అంటే ఒప్పనే ఒప్పలేదు. చాలామంది అర్థం చేసుకునేటువంటి ఆ స్త్రీలు భర్తలను అర్థం చేసుకొని ఫైనాన్షియల్గా కుటుంబం ఎలా ఉందో, ఫైనాన్షియల్గా కుటుంబం ఏ విధంగా ముందుకు సాగాలనో అర్థం లేని స్థితిలో చాలామంది ఉంటారండి. ఈ విషయంలో చాలామంది స్త్రీలు తమ స్థితిని కోల్పోతూ ఉన్నారు. తమ కోతమ్మ కోరికలు తమ మనసులో పెట్టుకొని ఏవేవో కావాలని ఊహించుకొని కుటుంబాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయంలో చూస్తున్నటువంటి సహోదరి, నీ పరిస్థితి ఎలా ఉన్నావేమో, వాక్యాన్ని వింటున్న జీవితంలో అలాంటి పరిస్థితులు నీ భర్తను వేధించే స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించాయి. ఈ స్త్రీ ఆ సహోదరి తన భర్తతో మాట్లాడుతుంది, నాకేం చేస్తావో తెలియదు, నాకు కావాల్సిందే అని చెప్పి అభ్యస్మించి కూర్చున్నది, ఏం చేయడం చేతగాక, సరే అని చెప్పి వేరే షాప్ దగ్గరికి పోయి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఏదో ఫైనాన్స్లో వారం కంతులు నెల కంతులకో ఆ టీవీ తెచ్చిపెట్టాడు. ఇందుకోసం ఏం చేసే విధాగం లేక చేయలేక భార్య మాట కాదనలేక కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పాలు చేసుకోలేక తను కష్టపడడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ తన భార్యను కష్టపడడానికి ఇష్టపడడంలా, సరే అని చెప్పి అప్పు చేశాడు, తెచ్చాడు, అక్కడ పెట్టాడు, మళ్ళీ కూర్చొని ముడుచుకోనుంది. ఏం జరిగిందమ్మాయి, నువ్వు కోరుకున్నావు కదా 42 inches తెచ్చాను కదా, మరి ఇంతకు ఇంకేం కావాలి, ఎందుకు మళ్ళీ అట్లా ఉన్నావు, అప్పుడు చెప్తా ఉంది, ఎవరికి కావాలి టీవీ, పక్కింటి ఆవిడకు టీవీ కాదు, మంచి ఇంకా విలువైన 3000 రూపాయలు 10000 రూపాయలు సారీ మంచి పట్టుచీర ఉన్నది, మరి 10000 రూపాయలు పట్టుచీర పక్కింటి ఆవిడ తమ భర్త ఆవిడకి తెచ్చాడు కనుక నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం తెచ్చావు అని చెప్పి పిలిపించి మళ్ళీ కూర్చుంది, నాకు కావాల్సిందే, ఇప్పుడు టీవీ తెమ్మని చెప్పావు టీవీ తెచ్చా, నువ్వు కోరుకున్నావు, ఇప్పుడు మళ్ళీ చీర కావాలంటావు ఉన్నావు, ఇప్పుడు అదే నేను అప్పు చేసి తెచ్చాను, మన దగ్గర అంత స్తోమత లేదమ్మా, అర్థం చేసుకున్నప్పుడు వినలా, నాకేం చేస్తావో నాకు తెలియదు, నా మీద ప్రేమ లేదు నీకు అని అటు ఇటు విసుగుతూ చాలా భయంకరంగా మాట్లాడుతూ ఆ భార్య విసుగుస్తుండగా ఏమి చేయలేక తిరిగి మళ్ళీ సైకిల్ వేసుకొని సైకిల్ మీద తన షాప్కు వెళ్ళాడు. ఆయన బట్టల షాప్లో ఆయన పనిచేస్తున్నాడు కనుక ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, అయ్యా నీకు నా జీతంలో నా డబ్బులో నీకు పట్టిస్తాను, దయచేసి నాకు ఒక మంచి చీర నాకు ఇవ్వండి నా భార్య కొరకు అని చెప్పి తన యజమాని దగ్గర ఆ చీర ఒకటి మంచిది ఒక 3000 రూపాయలు ఆ చీర తీసుకున్నాడు. ఆ చీర తీసుకుపోయి, అమ్మా ఇదిగో
చీర తెచ్చాను కదా చూడు అని చెప్పాడు. మళ్ళీ కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ఈ పక్కింటి ఆవిడ టీవీ తెచ్చిందని చెప్పి ఈ పక్కింటి ఆవిడ పోటీగా టీవీ తేవాలని, ఈ పక్క పక్కింటి ఆవిడ ఖరీదైన వస్త్రాలు ధరిస్తుందని, ఈ పక్కింటి ఆవిడ ఆమెకంటే బాగా మంచి బట్టలు నేను ధరించాలని ఆలోచన చేస్తే రెండు సంపాదించుకునేది ఏదో ఒకలాగా భర్తను వేధించి బాధించి టార్చర్ పెట్టి సంపాదించుకుని. చాలామంది ఈ విషయంలో మంచి జ్ఞానవంతులండి. బైబిల్ చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమని. ఇంకో చోట ఉంది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని. కానీ ఈ జ్ఞానవంతులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే భర్తలను వేధించి భర్తలను బాధించి తమకు అనుకున్నటువంటి కావలసినది కోరుకున్నది సంపాదించుకునేంత వరకు కళ్ళు మూయరు. అర్థమవుతుందా ప్రియ సహోదరులు? మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో. నీ భర్త ఫైనాన్షియల్ పరిస్థితి ఎంతనో, నీ భర్త యొక్క సంపాదన ఎంతనో, తాహతుకు మించి నువ్వు ఏదో కావాలని కోరుకోవడం తప్పు. నీ భర్తను అర్థం చేసుకుని ఆయనకు నువ్వు సపోర్టుగా సహకారిగా ఉండటానికే నీవు అతని జీవితంలో భాగస్వామిగా వచ్చావు. కానీ నీవు అతని బాధ పెట్టడానికి కాదు. వాక్యం చెప్తుంది నరుడు ఒంటరిగా ఉంటాడు దేవునికి ఇష్టం లేక, సాటి అయిన సహాయం కొరకే స్త్రీను నిర్మించాడు. కానీ ఆ సాటి అయిన సహాయమే మరి వేధించేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ పెట్టేటువంటి ఒక వ్యక్తిగా ఉండటానికి కాదండి. నీవు నీ భర్తకు సాటి అయిన సహాయంగా ఉండాలి. అది నీ కుటుంబానికి క్షేమం. నీ భర్తకు సాటి అయిన సహాయంగా నువ్వు లేకపోతే నీ కుటుంబంలో ఎప్పుడు కలవరపాటే, నీకు ఏమున్నా కలవరపాటే. టీవీ లేదన్నావు, టీవీ వచ్చింది. ఇప్పుడు వేరేది ఇంకొకళ్ళకి వేరేది కావాలనుకున్నారు, వాళ్ళు వేరేది కొన్నారు, ఇప్పుడు ఇంకోటి కావాలని చెప్పి కలవరపాటు. టీవీ లేదని కలవరపాటు, అది తీరిన తర్వాత ఇంకొకటి కావాలని కలవరపాటు, అది తీరిన తర్వాత ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉందని చెప్పి కలవరపాటు. నీ బ్రతుకంతా ఆశలతో, నీ బ్రతుకంతా ఆలోచనలతో, నీ బ్రతుకంతా కోటమ్మ కోరికలతో నింపబడితే నీ కుటుంబంలో సంతోషం ఎలా ఉంటుంది? నీ కుటుంబంలో నెమ్మది ఎలా ఉంటుంది? నీ కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? నీ కుటుంబం కలవరపాటుతోనే చాలా ఘోరమైన విపత్తులతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. సహోదరి, నీ జీవితంలో నీవు కలవరపాటు దేని విషయంలో కలవరపాటు పాడుతున్నావు? నీకు అనుకున్నది నెరవేర్చబడలేనిది కలవరపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలని కలవరపడుతున్నావా? నీ భర్తను వేధించినా సరే నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అది నీకు మంచిదేనా? కనుక ఈ పక్కింటి ఆవిడ టీవీ కావాలన్నది సంపాదించుకున్నది, ఈ పక్కింటి ఆవిడ సీరగున్నది సీర కానీ భర్త ద్వారా తెచ్చుకున్నది తెప్పించుకున్నది. ఇక ఇంకోటి ఫైనల్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఇంకొక సమస్య. నాకు ఇది కాదు, నాకు టీవీ కాదు, నాకు చీర కాదు, నాకు మంచి బంగారు నగలు. ఆ ఎదురింటి ఆవిడ ఆమె చాలా మంచి సరుడు తెచ్చుకున్నది, వడ్డాణం తెచ్చుకున్నది, మంచి బంగారం నగలు కమ్మలు తెచ్చుకున్నది. మంచిగా ఆమె గౌరవంగా వెళ్తుంది. నాకే గౌరవం ఉంది? నేను కార్యక్రమాలకు వెళ్ళటానికి నా దగ్గర బంగారు లేదే, విలువైన వస్తువులు లేవే, విలువైన ఆభరణాలు నాకు లేవే. నేను అందరి ముందు నవ్వులు పాలవుతున్నాను. పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ, వాళ్ళు వీళ్ళందరూ మంచిగా నగలేసుకుంటూ ఉంటే నేను ఏమీ లేని దరిద్ర స్థితిలో నేను ఉండాలనా? నేను అంత ఇదిగా ఉండాలనా? నేను గౌరవంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పి భర్తతో వాదులాడుతు. అమ్మాయి, టీవీ కావాలన్నావు, టీవీ తెచ్చా. తర్వాత చీర పట్టు చీర కావాలన్నావు, పట్టు చీర తెచ్చా. ఇప్పుడు మళ్ళీ బంగారు నగలు కావాలంటున్నావు. నేను ఎక్కడ తెచ్చానమ్మాయి? నా జీతమే, నా సంపాదనే అక్కడికక్కడి కుటుంబం గడవటానికి చాలా కష్టపడుతున్నా. నా సంపాదనతో ఈ కుటుంబాన్ని సరిగ్గా నేను చూసుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నా. నువ్వు ఈ విధంగా బాధ పెట్టడం ఇది నీకు న్యాయమా? ఇది మంచిదేనా? అంటే ఈ భార్య నాకేం చేస్తావో తెలియదు, నాకేం చేస్తావో నాకు తెలియదు. నాకేం కావాలి? నేను కోరుకున్నది నాకు నెరవేరాలి, నేను కోరుకున్నది నేను సంపాదించాలి, నాకు కావాలంటే. నా మీద నీకు ప్రేమ ఉంటే, నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉంటే నువ్వు నాకు ఇవన్నీ తేవాలి. ఏం చేయాలో అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాల. ముందే టీవీ ఫైనాన్స్లో తెచ్చాడు, చీరస్ ఫైనాన్స్లో తెచ్చాడు, ఇప్పుడు బంగారు కూడా అడుగుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాల. వెంటనే మళ్ళీ సైకిల్ తొక్కుంటూ ఆయన బజార్కి వెళ్ళారు. బజార్కి వెళ్ళిన తర్వాత అక్కడ మార్కెట్లో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు, బంగారు అంగడి షాప్కి వెళ్ళాడు. తెలిసినటువంటి వ్యక్తిని పట్టుకొని, అయ్యా ఇదిగో నాకు పలానా వస్తువు కావాలి, నేను
నెల నెల ఇన్స్టాల్మెంట్ రీతిగానే కట్టుకుంటానయ్యా అని చెప్పి ఒప్పించుకొని ఏదోలాగా తెచ్చుకున్న తర్వాత భార్యకి చూపించి ఇస్తాడు. తినడానికి కూడా సరిగ్గా భోజనం పెట్టలేదు కానీ భార్య, భర్త పనిచేసి అలసిపోయి ఎంతో బయట ఒత్తిడితో తిరిగి లోనికి వస్తే ఇంట్లో వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే భార్య సరైన రీతిలో భర్తను రిసీవ్ చేసుకోకపోవడం, భర్తను అర్థం చేసుకోలేకపోవటం, తము కోరుకున్నది జరగాలి, తము కోరుకున్నది నెరవేరాలి అని చెప్పి ఆ అహంతోనే చాలామంది కుటుంబాలను నరకప్రాయంగా మార్చుకుంటూ ఉన్నారు. భర్త కష్టానికి వెనుకున్నటువంటి కష్టాన్ని చూడటంలా, ఎంతసేపు నాకు నగలు కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు ఇంట్లో టీవీ కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఏవేవో కోరికలు అవి ఉండాల్సిందే, అవన్నీ తీసుకోవాల్సిందే, తీసుకోకూడదని నేను చెప్పట్లేదు. కానీ నీ సంపాదనకు నీ భర్త కష్టానికి తగినంతగా నువ్వు ఆధీనంలో ఉండాలి. నువ్వు పెద్దగా ఆలోచన చేసి నీ భర్తను నవ్వుల పాలు చేయటం కంటే, అప్పుల పాలు చేయటం కంటే, కష్టాల పాలు చేయటం కంటే నీ భర్తను అర్థం చేసుకుని బ్రతకటము ప్రతి భార్యకు, ప్రతి కుటుంబానికి అది క్షేమం. ప్రతి కుటుంబానికి ఇది అవసరమైంది. లేనిపోని వాటిని బట్టి నువ్వు కలవరపాటు పడిగి, లేనిపోని వాటి ఆశలు పెట్టుకుని దురాశ. అందుకే ఎకనామిక్స్లో ఒక మాట ఉంది, ఒక వర్డ్ ఉంది, ఏమిటి అంటే నరుని ఆశలకు కోరికలు అనేకం, మానవుని యొక్క కోరికలు అనేకమంట. ఆ ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక పుట్టుకొస్తుంది. ఇది ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక సందర్భం. మానవుని యొక్క ఆలోచనలలో కోరికలు అనేకంగా ఉంటాయి. ఏవేవో కావాలి, ఏవేవో కావాలి, ఏవేవో కావాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వందల కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగా కుటుంబంలో ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి. మనకున్న పరిస్థితి ఏంటి, మనకున్న సంపాదన ఎంత, మనకున్న అవసరతలు ఏంటి, మన పిల్లల చదువుల విషయంలో ఎంత ఖర్చు అవుతుంది, మరి పిల్లల యొక్క బట్టల విషయంలో ఎంత ఖర్చు అవుతుంది, పిల్లల యొక్క ఫీజుల విషయంలో ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ పుస్తకాల విషయంలో ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, తిరిగి కుటుంబంలో తిండికి ఎంత ఖర్చు వస్తుంది, ఇంటి బాడిగా, తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయో వాటికి ఎంత ఖర్చు వస్తుంది, ఆలోచన లేదు. మా చిరునామా పాస్టర్ వై సాల్మన్ రాజ్, రేకులకుంట గ్రామం, చెన్నపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నంబర్ 516502.